वेलकम टू शिवकमलम गार्डन नर्सरी मन नर्सरी वे मूड रकल वेरईटी आफ वाटर लिल्स वचैई इदे हिलरी अंडी मिगता वे पर्पल कैपेंसिस एंड पिंक कैपेंसिस इदी ट्रॉपिकल वैरायटी ऑफ वाटर लिली अंडी ट्रॉपिकल वैरायटी अंटे एंटंटे वीटिकी पेद्द पेद्द दुंपलु अला राकुंडा ओक चिन्न गड्डलागा वच्चि वेर्लु एक्कुवगा उंटायि अदे हार्डी अयिते गनक दानिकी दुंपलु अनेवि पेद्द पेद्दगा वस्तायि सो मनकी वाटर लिलीलो ई टू वैरायटीस उंटायि सो इप्पुडु ट्रॉपिकल वाटर लिलीस एला नाटुकोवालो चूद्दाम वाटर लिलीस नाटुकोवडानिकी इला ओक टब तीसुकोवाली मूडु रकालु उन्नायि काबट्टि मूडु कुंडीलु तीसुकुन्नामु फर्टिलाइजर्स अन्नी वेसुकुन्ना आर्गेनिक फर्टिलाइजर्स अन्नी वेसुकुन्ना मट्टिनी इला निंपुकोवाली मूडु रकालु उन्नायि काबट्टि मूडु कुंडीलु इला तीसुकोनी ओक पेद्द टब लो इला पेट्टुकोवाली वाटिकी सरिपड़ा मट्टी निंपुकुन्न तर्वात कोद्दिगा वाटर पोसुकोवाली ఈ మట్టి ఫర్టిలైజర్స్ అది ఎలా కలుపుకోవాలి అనేది మీకు ఇంకొక సెపరేట్ వీడియో తీసి పెడతాను ఇప్పుడు ఈ మొక్కలు ఎలా నాటుకోవాలి అనేది మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మట్టి తడిచేలాగా మాత్రమే కొంచెమే వాటర్ పోసుకోవాలి మట్టి తడిచిన తర్వాత ఒక్కొక్క మొక్కని సెపరేట్గా నీట్గా నెమ్మదిగా తీసుకొని వేర్లు ఇరిగిపోకుండా ఆకులన్నీ ఒక పక్కకు అనేసి వేర్లు మాత్రమే నాటాలి ఇప్పుడు ఈ కుండీలో మట్టిని కొద్దిగా పక్కకి తీసుకొని ఈ వేరు భాగాన్ని ఆ కుండీలో నాటేసి వేర్లన్నీ పూర్తిగా కవర్ అయ్యే వరకు కూడా మనం మట్టి అనేది వేయాలి వేర్లు కొంచెం బయటకున్నా కానీ మనం పూర్తిగా వాటర్ పోసినప్పుడు ఈ టబ్లో ఆ వేర్లు అనేవి బయటకు వచ్చేస్తాయి అప్పుడు చెట్టు అనేది ప్రమాదంలో పడుతుందన్నమాట సరిగా అవ్వదు అందుకనే మట్టితోని ప్రాపర్గా వేర్లన్నీ కూడా చక్కగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి మనము మొక్క నాటేటప్పుడు ఎంత జాగృతగా అయితే మనం నాటుతామో మొక్క ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అది అంత చక్కగా గ్రో అవుతుంది ఇదే విధంగా మిగతా రెండు మొక్కలు కూడా ఇలాగే నాటుకోవాలి మనం మిగతా రెండు కుండీలలో సో దీనికి మట్టి కొద్దిగా తక్కువైంది మళ్ళీ మట్టి తీసుకొని మొక్కని ప్రాపర్గా ఇలా సెక్యూర్గా గట్టిగా ఉండేలాగా మట్టి అనేది వేస్తున్నాము ఆకులు చూడండి అసలు గ్రీన్గా నవనవలాడుతూ ఎంత బాగున్నాయో మొక్క ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా ఉంచాలి మీరు ఎప్పుడైనా మీరు వాటర్ లిల్లీ కానివ్వండి లోటస్ కానివ్వండి కొన్నప్పుడు దాన్ని నాటే వరకు వాటర్లోనే ఉంచండి దానికి చక్కగా ఎండ గాలి తగిలే ప్లేస్లో ఉంచండి అప్పుడే మొక్క ఇలా ఫ్రెష్గా ఉంటుంది నాటేటప్పుడు మొక్క ఫ్రెష్గా ఉంటేనే ఆ మొక్క చక్కగా ఏనుకుంటుంది మొక్క ఫ్రెష్గా లేకపోతే అది బ్రతకడం కూడా కష్టం అన్నమాట సో ఇప్పుడు ఇలా నాటేసుకున్నాం మనము దీని కింద మొగ్గలు కూడా పూస్తాయి ఎందుకంటే మనం వాటర్లో వేసి జాగ్రత్తగా ఉంచాం కాబట్టి ఆ మొగ్గలు కూడా పూస్తాయి కాకపోతే కొంచెం చిన్న సైజ్ పూస్తాయి ఇప్పుడు ఇప్పుడే నాటాం కాబట్టి మిగతా రెండు వెరైటీస్ కూడా సేమ్ ఇలానే నాటుకోవాలి ఇప్పుడు మన త్రీ వాటర్ లిల్లీ ప్లాంట్స్ని మనం ఇలా త్రీ డిఫరెంట్ పాట్స్లో నాటేసాము అవన్నీ కూడా ఒక టబ్లో పెట్టేసుకున్నాము ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి అన్ని వేర్లు సరిగా ఉన్నాయా లేదా స్ట్రాంగ్ అనేది ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా వాటర్ పోసుకోవాలి వాటర్ అనేవి నిదానంగా చెట్లు పైకి రాకుండా ఇలా పక్కకు నుంచి వేయాలి ఆ కుండీలలో వాటర్ డైరెక్ట్గా పోస్తే చెట్టు అనేది నాటిన చెట్టు అనేది బయటికి వచ్చేస్తుంది సో ఇలా ఫస్ట్ నెమ్మది నెమ్మదిగా టబ్ నిండా వాటర్ పోసేసుకోవాలి అదండి వాటర్ లిల్లీస్ ఇలా నాటుతారనమాట చాలామంది ఈ వాటర్ లిల్లీస్ ఎక్కడ దొరుకుతాయి అమ్ముతారా మీరు అని అడుగుతున్నారు సో మీకు ఈ వాటర్ లిల్లీస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే కనుక ఇలా చక్కగా వాటర్ లిల్లీస్ అనేవి పూసి ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి